శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శుభాకాంక్షలు. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? కాస్త కోపం తగ్గించుకోండి కదా, యాంగ్జైటీ తగ్గించుకోండి కదా, మోకాలు నొప్పి ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించండి కదా. శని భగవానుడు వీర్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి జాగ్రత్త 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 జాగ్రత్త. ఈ యొక్క విషయంలో కెరీర్లో మంచి ఫలితాన్ని పొందుతారు, నిరుద్యోగులకి మంచి అవకాశం వస్తుంది, ఉపాధి పథకాలు మీకు ఆరోగ్యం బట్టే జాగ్రత్త అని కానీ మిగతాంతా బాగాలేదని కాదు, బ్రహ్మాండంగా ఉంది. ఏ విధమైనటువంటి ప్రయత్నం చేసినా మీ యొక్క లైఫ్ సెటిల్మెంట్కి దిస్ ఇస్ ద రైట్ టైం. కానీ ఉద్యోగం చేస్తున్న చోట స్ట్రెస్ ఉంటుంది, అధికారుల హోదా మార్పులు, ఆకస్మిక స్థాన చలనం ఇవన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఒకరికి మీతో ఉద్యోగం చేస్తున్న వారికి మీరు వీడ్కోలు పలికే అవకాశం కూడా కనబడుతుంది, ఫేర్వెల్ చేస్తారు. సూర్యుడు మరియు బుధుడు కలయిక మీ 8వ ఇంట్లో ఉండడం కాబట్టి విదేశీయ వ్యాపారానికి, విదేశీయ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్కి అనుబంధంగా ఉన్నారు. ఓవర్సీస్ లేదా విదేశీ విద్య పొందే వారికి మంచి సమయం అని కూడా చెప్పచ్చు. విదేశాల్లో చదువుకుంటున్నటువంటి వారికి, సిద్ధమవుతున్న వారికి కూడా ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పచ్చు. కుటుంబ జీవితం ఆహ్లాదంగా ఉంటుంది, బృహస్పతి ఆర్థిక వృద్ధిని కలిగి ఉంటారు. బుధుడు మీ 8వ ఇంట్లో సూర్యునితో కలిసి బుధాదిత్య యోగాన్ని కలిగిస్తున్నారు, మీ బాంధవ్యాలు పెరుగుతుంది. 7వ ఇంట వివాహానికి అధిపతి అయినటువంటి సూర్యుడుతో కలిసి బుధుడు వైవాహిక జీవితం మీద ప్రయోజనకరంగా కూర్చున్నారండి. కుటుంబం, వృత్తి, ఆరోగ్యం, ప్రేమ, జీవితం అద్భుతంగా ఉంటుంది. మాస ద్వితీయంలో చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి, కాస్త జాగ్రత్తగా ఉండండి, ఆచి తూచి అడుగులు వేయండి. ప్రలోభాలకి లొంగవద్దు, ఖర్చులు అంచనాలు కాస్త మించుతాయి, చెల్లింపులు కాస్త మీకు ప్రెషర్స్ కూడా వస్తాయి, జాగ్రత్త. మీ విషయంలో ఇతరుల జోక్యానికి అవకాశం ఇవ్వండి. వ్యాపారంలో స్వల్ప చిన్న చిన్న చికాకులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. పత్రాలు రెన్యువల్స్ అలక్ష్యం చేయకండి, దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఏమైనా ఫెనాల్టీస్ ఉంటే కూడా కట్టేసేయండి. ఆరోగ్యం చాలా ఇబ్బంది ఉంది ఈ నెల, కొంచెం జాగ్రత్తగా ఉండి. తలకు సంబంధించి చిన్న చిన్న మైగ్రేన్స్ లాంటిది, దెబ్బలు తాకడం కానీ ఇవన్నీ కూడా ఉంటుంది. షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితం, రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితం, రైతులకి ఒక మంచి ఫలితం కూడా చెప్పచ్చు, కళాకారులకి చాలా అద్భుతమైనటువంటి సమయం ఇది. చంద్రాష్టమం 22, 10, 22, 8, 5 సాయంత్రం నుండి రాత్రి నుండి 25, 10, 2022 2:33 మిడ్ నైట్ మార్నింగ్ వరకు చంద్రాష్టమం ఉంది. 2.5 రోజులు జాగ్రత్తగా ఉండండి. 10వ తారీఖున 11వ తారీఖున మంచి వార్తను శ్రవణం వింటారు, చాలా బాగుంటుంది. ఈ నెలంతా కూడా శనివారం మీకు చాలా కలిసి వస్తుంది. కార్యసిద్ధి కలిగించే రంగు నీలం మరియు పసుపు రంగును వాడండి. అదృష్ట సంఖ్య 7 అనే ఒక సంఖ్యను ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి. దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా కలిసి వస్తుంది. చండీ సప్తసతి పారాయణాన్ని చేయండి, అమ్మవారి ప్రార్థన చేయండి. శని భగవానికి కూడా ప్రార్థన చాలా ముఖ్యం. మీకు శనీశ్వరుడు 7.5 నడుస్తుంది కాబట్టి శని భగవానికి ప్రార్థన చేయండి. ఆదిత్య హృదయం ఫర్ యువర్ హెల్త్ చేయండి. మల్టిపుల్గా ప్రార్థన చేయక తప్పదు. మనం ఒక ఆరోగ్యం బాగలేదంటే ఏం చెప్తాం? విటమిన్ టాబ్లెట్ ఇస్తాడు, యాంటీబయాటిక్ ఇస్తారు, దానికి సంబంధించిన కోర్స్ ఇస్తారు, ఇన్ని ఇస్తారు కదా, అలా ఇవన్నీ కూడా మనకు అవసరమే. ప్రార్థన అంతా కూడా అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు అక్కడ వెలిగించండి. గోవులకి ఆకుకూరలు ఇవ్వండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. విజయోస్తు.